పై చూస్తారు వీళ్ళే బా లేదు ఏది రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడుతుంటారు, మంత్రాలో ఆర్డర్ పెడుతుంటారు,
డామినోస్ ఆర్డర్ పెట్టచ్చు, ఇలా రకరకాలు చాలా ఉన్నాయండి. స్విగ్గీలోని ఇలాగా రకరకాల యాప్ల్లోని మనం రెగ్యులర్ గా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటుంటామని, కానీ ఏ రోజు కూడా ఆదాయం అనేది రాలేదండి. కానీ ఈ రోజు నుంచి మీరేం చేస్తారంటే, మొబైల్ పే లోని యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కింద ఎం అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, అది ఓపెన్ చేసి చూడగానే మనకు రకరకాల ఒక 150 రకాల యాప్లు ఉంటాయండి. రకరకాల యాప్లు అన్ని కూడా ఈ యాప్ మీ అవసరాన్ని బట్టి, ఏ యాప్ కావాలంటే అది యాప్ ఓపెన్ చేసుకుని మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి, మనకి కమిషన్ ఇస్తారండి. ఇక్కడ నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఏ రోజు ఆదాయం అయితే రాలేదండి. కానీ ఇక నుంచి మన మొబైల్ పే ద్వారా ఆ యాప్ ఓపెన్ చేసుకుని ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి, ఆదాయం పొందాలి. అయితే ఆదాయం ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ గాను ఇక్కడ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఇస్తుందండి, 1 నుంచి 15% మధ్యలో యావరేజ్ ఉంటుంది. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ యావరేజ్ లో మనం ఏం చేసామంటే ఒక 4% తీసుకున్నామండి. ఒక 2500 మీరు ఆర్డర్ పెట్టినట్టయితే యుటిలిటీ కమిషన్ ఒక 4% 100 రూపాయలు వస్తుంది. ఎవరికి వస్తుందండి? ఇక్కడ మీరు 2500 ఆర్డర్ పెడితే మొబైల్ పే వరకు 100 రూపాయలు ఇస్తారు. ఎవరు ఇస్తారు? మీరు ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ సంథింగ్ మీకు అవసరాన్ని బట్టి మీరు ఏ యాప్ లో అయితే ఆర్డర్ పెట్టారో ఆ ఒక 100 రూపాయలు వచ్చిందండి. ఈ 100 రూపాయలు కంపెనీ ఏం చేస్తుందంటే జిఎస్టీ పే చేస్తుంది. ఆ 100 రూపాయలు కంపెనీ ఉంచుకోదండి. మొబైల్ పే ఏం చేస్తుందంటే జిఎస్టీ పే చేసి మిగతా అమౌంట్ లో 23% ఎవరే కంపెనీ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటుందండి. 23% కంపెనీ మెయింటెన్ ఛార్జ్ తీసుకుంటుందండి. అలాగే హైయెస్ట్ ఇన్కమ్ 77% ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి, వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఒక డిజైన్ ప్రకారం మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఒకేసారి ఎవరుదండి, ఒక డిజైన్ ప్రకారమా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి రకరకాల ఇన్కమ్స్ రూపంలో ఇస్తుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ అంటారు. ఈ 77% అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న యాప్ల్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏ రోజు ఇన్కమ్ రాలేదు, ఇక నుంచి మనం గొప్ప ఆదాయాన్ని పొందే అవకాశం ఇక్కడ. అలాగే మన అందరికీ కూడాను కార్డు కమిషన్. ఇప్పటికీ మన జేబులో రకరకాల కార్డ్స్ ఉన్నాయండి. చాలా సార్లు చాలా షాప్ లో స్వైపింగ్ చేసి ఉన్నామండి మనం, కిరాణా సామాన్లు కొనుక్కున్నప్పుడు కానీ, అలాగే రకరకాల భోజనం చేసిన హోటల్లో ఫోన్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ ఖర్చు చేస్తున్నామండి. ఏ రోజు ఆదాయం అయితే రాలేదండి. కానీ ఇక నుంచి ఆన్లైన్ డెబిట్ కార్డ్ పేమెంట్ చాలా సార్లు చేస్తున్నాడు మనం. ఇన్సూరెన్స్ పేమెంట్లు, రకరకాల పేమెంట్స్ అన్ని కూడాను, కరెంట్ బిల్ కట్టినప్పుడు ఇలాగా. ఇక్కడ మన కార్డు ద్వారా వీళ్ళు మొబైల్ పే వారు రూపీ కార్డు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రూపీ కార్డు ద్వారా మీరు ఖర్చు పెట్టినట్టయితే మీకు ఆదాయం వస్తుంది. ఎంత వీడియో చూడండి, మన దగ్గర ఉన్న కార్డులు కాకుండా ఈ మొబైల్ పే ద్వారా ఖర్చు పెట్టినందుకు కానీ మనకు ఆదాయం వస్తుందంట. ఏం ఖర్చు అంటే మీరు రోజు రెగ్యులర్ గా కట్టే కరెంట్ బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ పేమెంట్లు కావచ్చు, కిరాణా సామాన్లు కొనుక్కున్నప్పుడు కానీ స్వైపింగ్ చేయొచ్చు, ఎక్కడైనా బట్టలు కొనుక్కున్న స్వైపింగ్ చేసుకోవచ్చు, గోల్డ్ కొనుక్కున్న సంథింగ్, మీరు ఏదైనా ఎక్కడైనా ఏ షాప్ లోనే స్వైపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ డెబిట్ కార్డ్ కదండి, మీరు ఆన్లైన్ లో డెబిట్ కార్డ్ ఏదైనా చేసుకోవచ్చు. చేసుకున్నందుకు కార్డు కమిషన్ అనేది మీకు వస్తుంది. ఇది అద్భుతమైన, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీ అవసరాలు బట్టి మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, ఈ కార్డు కమిషన్ లోని ఖర్చు పెట్టినట్టు మనకి ఇన్కమ్ ఇస్తారు. ఈ ఇన్కమ్ సంపాదించాలంటే మనం ఏం చేయాలి? అసలు ఈ కార్డు మన చేతిలోకి రావాలంటే మనం ఏం చేయాలి? మనకి 600 రూపాయలు పే చేస్తే మనకి ఈ కార్డు వస్తుంది. అయితే 600 రూపాయలు మనం ఎందుకు పే చేయాలి? ఇప్పుడు మన జేబులో ఉన్న కార్డుకి ఇయర్లీ ఛార్జెస్ అని మనకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ కట్టడం ప్రతి సంవత్సరం ఒకసారి కట్ అయిపోతూ ఉంటుంది అండి. అది 150 నుంచి 200 మధ్యలో ఎంతైనా 300 కూడా కట్ అయిపోయిన కొన్ని కొన్ని బ్యాంకులు అయితే ప్రతి ఇయర్ కట్ అవుతుంది. మెయింటెన్స్ ఛార్జీ అని అంటారు. ఓకే, వాళ్ళ లేకపోతే నుంచి కార్డ్ ఛార్జెస్ అంటారు. ఇయర్లీ కంపల్సరీ కట్ అవుతుంటుంది. అలాగే దీనికి కూడా 5 సంవత్సరాలు వ్యాలిడిటీ కార్డు ఇస్తున్నారని, మీకు 5 సంవత్సరాలు కలిపి 600 రూపాయలే పే చేయాలండి. ఫస్ట్ ఇక్కడ మొదటే పే చేయాలి. ఇయర్లీ పే చేయాల్సి లేదు, ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. 5 సంవత్సరాల నుంచి మనం కార్డు వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు 600 రూపాయలు పెట్టి కార్డు తీసుకున్నారు. ఈ కార్డు లోకి అమౌంట్ తీసుకున్నారు, మీరు ఖర్చు పెట్టుకున్నారు, మీకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.
చిన్న ఎగ్జాంపుల్ కోసం ఒక లెక్క తెలియడం కోసం ఒక 17 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఎండిఆర్ అనే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ని ఒక 100 రూపాయలు రూపీ కార్డు వాళ్ళకి మొబైల్ పే రూపీ కార్డు వాళ్ళు మొబైల్ పే వారికి ఇస్తారు. ఇక్కడ మనం 10,000 ఖర్చు పెడితే అక్కడ రూపీ కార్డు వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టం కదా, రూపీ కార్డు వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ పేకి ఒక 100 రూపాయలు ఇస్తారట. ఈ 100 రూపాయల్లో కంపెనీ ఏం చేస్తుందంటే జిఎస్టీ పే చేసి 23% వాళ్ళు ఆఫీస్ మెయింటెన్ చేసే అన్ని ఛార్జెస్ కి తీసుకొని 77 భాగం మన అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొడుతున్నారో వాళ్ళందరికీ కొడుతుంది. అంటే ఇక్కడ ఈ కామర్స్ లో కూడా ఇన్కమ్ వస్తుంది. అలాగే కార్డు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కార్డు ద్వారా చేసినందు కానీ మన కమిషన్ వస్తుంది. ఇంతకన్నా ఖర్చు ఇంకేముంటది, ఇంకా ఉండొచ్చు. అవి కూడా మన ద్వారా సంపాదన మన యాప్ ద్వారా చేసుకున్నట్టయితే మన ఇన్కమ్ సంపాదించిన అవకాశం ఇక్కడ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇన్కమ్స్ వస్తున్నాయి. అంటే ఎలా వస్తుందనేది తెలిసింది. ఇప్పుడు డబ్బులు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయనే తెలుసు. అయితే ఆ డబ్బులు మనకి ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. అయితే మొబైల్ పే లోని ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ కమిషన్ అండి. అంటే మీకు మీరుగా మొబైల్ పే యూజర్ మీరు ఒక ఆన్లైన్ ఈ కామర్స్ లోని ఒక 2,500 రూపాయలు ఖర్చు పెట్టాలి. అప్పుడు మీకు ఎఫిలిటీ కమిషన్ లో ఒక 2,500 ఖర్చు పెట్టినందుకు కానీ మీకు డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ లో ఒక 14 రూపాయలు మీకు వస్తుందండి. ఓకేనా? ఇక్కడ సెల్ఫ్ మీరు ఖర్చు పెట్టినందుకు మీకు 14 రూపాయలు వచ్చింది. అలాగే ఈ కామర్స్ లో కూడా ఒక 10,000 ఆన్లైన్ షాపింగ్ కార్డు ద్వారా మీరు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు, మీరు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినందుకు కానీ ఇక్కడ కూడా మీకు 14 రూపాయలు రావద్దు కార్డ్ కమిషన్. ఇక్కడ యూటిలిటీ కమిషన్ 14 రూపాయలు, ఇక్కడ కార్డ్ కమిషన్ 28 రూపాయలు వచ్చినారు. అంటే ఈ రోజు వరకు మనం ఎప్పుడు ఖర్చు పెట్టినారా అనే ఆదాయం ఒక 28 రూపాయల రూపంలో మనకి ఒక ఇన్కమ్ రావడం జరిగింది. ఏం చేసామో మన ఇంట్లో ఖర్చు మాత్రమే మనం చేసుకున్నాం. అయితే ఈ 28 రూపాయలు సరిపోతుందా కాదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి, మనం ఎక్కువ సంపాదించాలని వచ్చాం. అయితే ఎక్కువ సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ సిఏజి కమిషన్ ఇక్కడ ఏంటంటే మీరు కస్టమర్లు తయారు చేసుకునే అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఏదైనా షాప్ ఉందనుకోండి, అక్కడికి ఎక్కువ కస్టమర్లు వస్తే అక్కడ ఎక్కువ బిజినెస్ అయినట్టు, తక్కువ కస్టమర్లు ఉన్నారంటే తక్కువ బిజినెస్ అయినట్టు. అలాగే మన కంపెనీలో కూడా మీరు ఏం చేస్తారంటే ఒక కస్టమర్ తయారు చేసుకోండి. ఓకే? అలాగే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ ఆయనతో అడుగుతున్నారో ఆయన తెలిసిన ఫ్రెండ్ ఆయనకి చెప్పారు, ఆయన తెలిసిన ఫ్రెండ్ ఆయనకి చెప్పారు, ఆయన తెలిసిన ఫ్రెండ్ ఆయనకి చెప్పారు. ఇలాగే మన అందరం కూడా ఒక టీం వర్క్ గా ఒకరికొకరు చెప్పుకున్నామంట. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఆయన ఏం చేశారంటే ఆయనకి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో ఒక ఆన్లైన్ లో ఒక 2,500 రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినందుకు కానీ ఆయనకి వచ్చే కమిషన్ ఒక ఆయనకి 14 రూపాయలు వస్తుందని ఆయన పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 500 రూపాయల దాకా రావడం జరిగింది. అలాగే మీకు కూడా 5 రూపాయలు వచ్చింది. ఏంటి? ఫెసిలిటీ కమిషన్ వచ్చింది. అలాగే కార్డు ద్వారా ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ లో గానీ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే లాస్ట్ ఉన్న ఆయన ఖర్చు పెట్టినందుకు కానీ ఆయనకి కావాల్సిన డబ్బులు ఆయనకి 14 రూపాయలు వచ్చి పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మన టీమ్ లోని ఒక పర్సన్ ఒక కస్టమర్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఖర్చు పెట్టుకున్నందుకు కాదు, మనకు సంబంధం లేకుండా 10 రూపాయలు నాకు కమిషన్ రావడం జరిగిందండి. ఇది అద్భుతం. ఇంతకు ముందు మనం పర్సనల్ గా ఖర్చు పెట్టుకున్నందుకు అక్కడ ఇన్కమ్ వచ్చింది, ఇక్కడ మనం కస్టమర్లు తయారు చేసినందుకు వాళ్ళు కొనుక్కున్నందుకు కాను వాళ్ళు మన కోసం కొనలేదండి. వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో కావాల్సిన పెట్టాలి కొనుక్కున్నారు. కొనుక్కున్నందుకు కానీ ఇక్కడ మనకు 10 రూపాయలు అనేది మనకు రావడం జరిగింది. అయితే 10 రూపాయలు సరిపోతుందా? కాదు, ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఇది కార్డు కమిషన్ అండి, ఇది ఎంప్లిటీ కమిషన్ అండి. అయితే ఇంకా ఎక్కువ సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మంది కస్టమర్లు తయారు చేసుకోండి. మీకు తెలిసిందే ఒక వ్యక్తి అన్నారు, ఇప్పుడు ఒక 10 మంది వరకు చేసుకోండి. ఈ 10 మంది ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారండి, సెకండ్ లెవెల్ లో ఒక 100 మంది. అంటే వాళ్ళు 10 మంది కూడా 10 చెప్తే 100 మంది అయ్యారు. ఈ 100 మంది కూడా 10 చెప్తే 1,000 మంది అయ్యారు. 1,000 మంది ఒక్కొక్కరు 15 మంది చెప్తే 10,000 మంది అయ్యారు. 10,000 మంది కూడా ఒక్కొక్కరు 15 మంది చెప్తే 100,000 మంది అయ్యారు. ఇక్కడ అందరూ ఏం చేశామంటే ఒక్కొక్కరు 15 మంది చేయగలిగితే చాలండి. ఇప్పుడు 100,000 మంది కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సింది ఈ కామర్స్ ఆన్లైన్ లో ఒక 2,500 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే ఎఫిలిటీ కమిషన్ అండి. ఇప్పుడు ఈ
లక్ష మంది కూడా 2500 లేక ఒక్కొక్కరు 2500 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు లేకనే మీకు ఎంత కమిషన్ వచ్చింది? 5 లక్షల రూపాయలు వచ్చిందండి మీకు కమిషన్. అలాగే ఆఫ్లైన్ గాని ఆన్లైన్ కార్డు ద్వారా మీరు ఒక 10000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే సార్ మీరు కాదు వాళ్ళ కింద లక్ష మంది కూడా ఒక్కొక్కరు 15000 మంది ఒక్కొక్కరు 10000 లేక ఖర్చు పెట్టినట్టయితే మీకు కార్డ్ కమిషన్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు లేక 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందండి ఒక లక్ష మంది వాళ్ళ ఇంట్లో అవసరాలు వారు తీర్చుకున్నందుకు కాదు మీకు ఒక 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులో ఉన్న బ్యూటీ ఇది అంటే మనం కానీ ఒక లక్ష మంది కస్టమర్లు తయారు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో అవసరాలు వాళ్ళు తీర్చుకోబడితే మనకు ఆదాయం ఇంత ఆదాయం ఉందండి. ఓకే ఈ రకంగా ప్రతి ఒక్కరు ఆదాయం పొందే అవకాశం అయితే ఇంతే కాదు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఇంకెక్కువ సంపాదించుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించింది. ఏం చెప్పిందంటే కంపెనీ యాక్చువల్ గా ప్రతి ఒక్కరిని 20 మంది కస్టమర్ తయారు చేసుకోండి అంటారు డైరెక్ట్ గా ఒక 20 మంది కూడా ఒక్కొక్కరు 20 చేస్తారు 400 మంది 400 మంది 20 చేస్తే 8000 మంది 8000 మంది కూడా ఒక్కొక్కరు 20 చెప్తే 160000 మంది 160000 మంది ఒక్కొక్కరు 20 చెప్తే 32 లక్షలు 100000 మంది కొనుక్కుంటేనే అన్నాను ఇక్కడ 33,68,421 మీతో కలిపి అంటే ఇంత మందిని మన కస్టమర్ 33 లక్షల పైన మన కస్టమర్ సంపాదించుకునే అవకాశం మీకు ఉండాలి. దాన్ని బట్టి మన ఆదాయం ఎంత సంపాదించవచ్చో మనం ఆలోచించచ్చు. ఈ రకంగా మనం బిజినెస్ లోని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్క రూపాయి. అయితే మనం ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాము మనకి ఈ ఐడి ఏం జరిగింది మన కష్టపడి టీమ్ని తయారు చేసాము మనకి మంచి ఇన్కమ్స్ వస్తాయి మన తర్వాత పరిస్థితి ఏంటి మనం మన తాతల నాటి శాస్త్రం ఉంటుంది చాలా మందికి అనుభవిస్తారు లేకపోతే సంపాదించుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే 33 లక్షల మంది పైన టీం కష్టపడి అందరినీ టీం తయారు చేసి కస్టమర్ తయారు చేసుకున్నాము మనకు మంచి ఆదాయం వస్తుంది మనకి ఇంచుమించు ఒక 20 లక్షలు 30 లక్షలు ఆదాయం వస్తుంది ప్రతి నెల ఇలాంటి ఆదాయం వదులుకోగలమా? మన తర్వాత కాలం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ రోజు కష్టపడే కష్టం మీ తర్వాత తరం ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే నామినీ పెట్టారో వాళ్ళకి వర్తిస్తుంది మన జీవిత తదనంత కాలం వాళ్ళకి వర్తిస్తుంది. అయితే వాళ్ళ తర్వాత పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వాళ్ళైతే ఎవరైతే నామినీ పెట్టుకున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. ఒక్కసారి జీవితంలో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రోజు మీరు కష్టపడి తయారు చేసే వర్క్ మన తరతరాలకు ఉపయోగపడుతుందంటే ఈ రోజు మనం కష్టపడడానికి రెడీగా ఉండగలగాలి. అంటే మన మునిమనులు ఎవరో కూడా ఈ ఆదాయం వెళ్తుంది అంటే మరి ఈరోజు కష్టపడ్డానికి అప్పుడు మన మునిమనులు చెప్పుకుంటారు మా తాత ఆ రోజు అలా కష్టపడ్డారు ఈ రోజున నాకు ఈ ఆదాయం వచ్చింది. అలాగే మన తరతరాలకు కూడా వెళ్ళే అవకాశం ఈ ఐడి ఉండాలి. ఇలాంటి అద్భుతమైన ఇన్కమ్ మనకి బిజినెస్ లో ఉండాలి. అయితే ఈ బిజినెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక 19 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. వాటిలో కొన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, మరికొన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ 19 రకాలు కూడా రేపు శుక్రవారం నాడు 7 గంటలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మన నర్సింగ్ సార్ ద్వారా మనకి అన్ని వివరాలు తెలుస్తాయి. అందరూ కూడా తప్పకుండా అటెంప్ట్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని రకాల ఇన్కమ్స్ కోసం మాట్లాడుకుందాం. సెల్ఫ్ మోటెడ్ క్లబ్. ఈ సెల్ఫ్ మోటెడ్ క్లబ్ అంటే మీరు 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఒక 5000 రూపాయలు ఖర్చు పెడితే ఒక పాయింట్ ఇస్తారండి. 10000 ఖర్చు పెడితే 2 పాయింట్లు వస్తాయి. అలా మీరు ఎంత ఖర్చు పెడితే అంత ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. 5000కి 1 పాయింట్ లెక్క మీకు ఇస్తారు. ఇంతకు ముందు మాట్లాడుకున్న విధంగా 77% డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ అని ఉందన్నారు. అలాంటి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ లో నుంచి ఒక 11% తీసి ఈ సెల్ఫ్ మోటెడ్ ఇన్కమ్ ఇస్తారు. అలాగే ఇండియాలో ఎవరైతే కొనుక్కున్నారో ప్రతి కొనుక్కున్న ప్రతి పర్చేజ్ మీద కూడా ఒక 11% అమౌంట్ తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ అమౌంట్. ఈ అమౌంట్ అంతా కలిపి ఇలా ఇండియాలో ఎంతమందికి అయితే ఎన్ని పాయింట్లు వచ్చాయి, ఇండియా వైడ్ గా ఎంతమంది పాయింట్లు వచ్చాయని చూసుకుని మై వన్ చేస్తుందండి. పాయింట్ కి ఎంత తీసుకుని మీరు ఎన్ని పాయింట్లు చేస్తే నేను కలిసిస్తాం. ఈ రకంగా
సెల్ఫ్ కోటెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెల 7వ తేదీ మీకు కమిషన్ అవడం జరుగుతుంది. ఈ నెలలో జరిగే బిజినెస్ అంతా కూడా నెక్స్ట్ మంత్ 7వ తేదీన మీకు కమిషన్ రూపంలో ఇస్తున్నారు. ఇది చక్కటి. దీని తర్వాత మనకి సిఈజీ హెచ్ఓఎస్ క్లబ్ అండ్ ఈ ఇన్కమ్ ఎలాగంటే మీకు డైరెక్ట్ గా 20 మందిలో ఒక వ్యక్తి 50,000 చేసినా ఒక పాయింట్ ఇస్తారు. లేదు 20 మంది కలిపి ఒకరు 5,000 ఒకరు 3,000 ఒకరు 2,000 ఒకరు 6,000 ఒకరు ఇలా మొత్తం అందరూ కలిపి ఒక 50,000 చేసినా సరే ఒక పాయింట్ అంటే అందరూ కలిపి 50,000కి ఒక పాయింట్ లెక్కిస్తారు. అందరూ చేయలేదు ఒకరు చేయలేరు. అందరూ కలిపి 1,00,000 రూపాయలు చేశారు అనుకోండి మీకు 2 పాయింట్లు వస్తారు. అలాగే మీకు 50,000కి ఒక పాయింట్ లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ నుంచి ఒక 11% తీసి ఇండియా ఐడియా ఎవరైతే కొడుతున్నారో అందరి దగ్గర నుంచి 11% అమౌంట్ తీసి డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ లో ఇలాగే ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చి బై వన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ కూడా మనకి ప్రతి నెల 15వ తేదీ మనకి కమిషన్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ నెల జరిగే బిజినెస్ నెక్స్ట్ మంత్ 15వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ఇది సీజు ఎక్చువర్స్ కంపెనీ చాలా మంచి ఇన్కమ్. తర్వాత సీజీ కార్డ్ యాక్టివేషన్ బాండ్ ఇది చాలా మంచి ఇన్కమ్ అంటే నాకు చాలా ఇష్టమైన ఇన్కమ్ కూడా. ఏంటంటే మీరు ఒక చిన్న పని చేయండి ఎక్కువ ఇన్కమ్ ఆదాయం పొందాలి. మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 600 రూపాయల కార్డు తీసుకుంటారు కదా మీ కార్డ్ లో ఒక 2,500 వేసుకొని ఖర్చు పెట్టుకోండి. ఒక 2,500 అమౌంట్ వేసుకోండి. మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇలా చేసినందుకు మీకు ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా 20 నెంబర్స్ ఉన్నారు డైరెక్ట్ గా వాళ్ళ చేత కూడా 2,500 కార్డు తీసుకొని 2,500 వేయించండి. 20 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు ఎకరం 100 రూపాయలు వస్తుంది. అలాగే సెకండ్ వేవ్ లో 400 మంది ఉంటారు. 400 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు ఎకరం 2,000 వస్తుంది. మూడో లేవుల్లో 8,000 మంది ఉంటారు. 8,000 నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు ఎకరం 40,000 వస్తుంది. అలాగే 4వ లేవుల్లో 160,000 మంది ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు ఎకరం 8,00,000 రూపాయలు వస్తున్నారు. అలాగే 5వ లెవెల్ నుంచి 32 లక్షల మంది ఉంటారు. ఈ 32 లక్షల మంది ఒక్కొక్కరి దగ్గర నుంచి 35 రూపాయలకు వస్తుంది ఒక్కొక్కరి దగ్గర. అది 11 కోట్ల 20 లక్షల రూపాయలు అవుతున్నారు మనకు వచ్చే ఆదాయం. ఇక్కడ మనకి ఇలాగనే చేసినట్టయితే మనకి 11 కోట్ల 28 లక్షల 42,100 రూపాయలు వస్తుందండి. ఏం పని చేసామంటే కార్డు తీసుకుని ఒక 2,500 మొదట వేసుకున్నాం అంతే. ఈ పని చేసుకున్నందుకు ప్రతి ఒక్కరి చేత చేయించినందుకు గాను మనకి 11 కోట్ల రూపాయలు వస్తున్నాను. తప్పు కాదు 11 కోట్లని ఇలాంటి ఆదాయం పొందవచ్చు. నేను 2,500 వేయలేదండి, 2,500 కన్నా తక్కువ వేసాను. ఒక 500 వేసాను, 600 వేసాను, 1,000 రూపాయలు వేసాను, 2,000 వేసాను, తక్కువ వేసాను అంటే మీరు ఇక్కడ లాస్ అయ్యేది ఏంటంటే 5వ లెవెల్లోని 32 లక్షల మంది దగ్గర నుంచి మీకు 35 రూపాయలు రాదండి. మీరు కాని 2,500 తక్కువ వేస్తే మాత్రం 5 రూపాయలే వస్తుంది. అంటే 35 రూపాయలు రాదు అంటే అక్కడ చాలా డబ్బులు లాస్ అయిపోతాం. అంటే అందుకు మీ ఖర్చు ఒక 2,500 మొదట వేసుకోమని చెప్తుంటాము. ఓకే, అందుకని ఎవరు మిస్ కావద్దు. మన టీంలో ఎవరిని మిస్ చేయద్దండి. ప్రతి ఒక్కరు చేతి ఈ రోజు 2,500 వేసుకుంటే రేపు వచ్చేది 11 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు తర్వాత. ఓకేనా, ఈ రకంగా ఆదాయం పొందవచ్చు. తర్వాత లైఫ్ టైం క్లబ్ అండి. ఈ ఇన్కమ్ మనందరికి డ్రీమ్ ఉంటుంది, హౌస్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలండి. ఈ ఇన్కమ్స్ పొందాలంటే మీరు ఫస్ట్ మీరు 5వ లెవెల్లోనే 1,00,000 మంది రిజిస్టర్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీకు ఏదన్నా డైరెక్ట్ గా 5వ లెవెల్లో 1,00,000 మంది అవుతారో అప్పుడు మీకు దీనికి టైం అంటూ లేదండి. నో టైం లిమిట్స్ లేదు. ఎప్పుడు మీకు 1,00,000 మంది అయితే అప్పుడు మీకు ఇక్కడ గిఫ్ట్ రూపంలో మీకు ఏం జరుగుతుందంటే 24 లక్షల రూపాయలు ఇన్కమ్ ఇస్తుంది, క్యాష్ రూపాయలు ఇస్తారండి. హౌస్ కొనుక్కోమని, కారు కొనుక్కోమని, ఈ రకంగా లైఫ్ టైం క్లబ్ వన్ టైం వస్తున్నారు. ఎవరైతే 1,00,000 చేస్తారో అప్పుడు వన్ టైం ఇస్తారు అంటే 24 లక్షలు. చాలా అద్భుతమైన ఇన్కమ్ అండి. ఈ ఇన్కమ్ మనం సంపాదించుకున్న అవకాశం ఎక్కువ. ఈ రకంగా మనం ఈ మొబైల్ పేలో రకరకాల ఇన్కమ్స్ అన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఇక్కడ చక్కటి అవకాశం ఉంది. ఇక్కడ అందరూ కూడా ఏం చేశామంటే ఖర్చుల నుంచి ఆదాయం పొందడం చేశామండి. ఈ ఒక్క పని చేసినందుకు ఇక్కడ రకరకాల ఆదాయం పొందే గొప్ప అవకాశం ఇక్కడ ఉన్నది. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ప్రెజెంటేషన్ సెక్షన్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు రోహిత్ గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రెజెంటేషన్. సో ఇప్పుడు కొంచెం
క్వశ్చన్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు జరిగినటువంటి బిజినెస్ ప్రాసెస్ ప్రెసెంటేషన్ లో ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే మీ బిజినెస్ ప్రాసెస్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయించండి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది తప్పక ఈ మొబైల్ పే బిజినెస్ ప్రెజెంటేషన్ పూర్వాత్మక అయ్యింది ఆ తర్వాత వెంటనే క్వశ్చన్ సెక్షన్ కూడా లీడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా ఎటువంటి క్వశ్చన్ ఉన్నారా అడిగే అవకాశం ఇక్కడ గొప్ప అవకాశం ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ తీసుకుని బిజినెస్ లో పాజిటివ్ సక్సెస్ అయ్యే అవకాశం ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ మనకి రేపు శుక్రవారం నాడు 7 గంటలకి నేషనల్ ఐడి లో 7 గంటల ఏంటో సార్ 6 గంటలకు మనకి 19 రకాల ఇన్కమ్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి మన నర్సింగ్ సార్ ద్వారా అందుకు మన టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ప్రమోట్ చేయండి శుక్రవారం ఈవినింగ్ 7 గంటలకి నేషనల్ ఐడి లో ఇవ్వడం జరుగుతుంది చెప్పండి అయితే ఫస్ట్ 100 రూపీస్ నేను దాంట్లో వేశాను కార్డ్ లో చెప్పండి ఓకే 100 రూపీస్ ఫస్ట్ వేశాను సార్ కార్డ్ లో తర్వాత 14 హండ్రెడ్ వేశాను 14 తర్వాత 14 ఓకే తర్వాత టోటల్ 15 హండ్రెడ్ అయింది అయితే ఒక 1000 రూపీస్ చేస్తే అది 2500 మీరు అన్నారు కదా అవునండి అయితే అట్లా ఇప్పుడు నేను 100 రూపీస్ ఆటోమేటిక్ గా కొట్టేసేస్తున్నాను అయితే 1200 అయింది అది 3 టైమ్స్ అయిపోయింది అది మరి ఏం ప్రాబ్లం ఏమి కాదు కదా అంటే 3 టైమ్స్ అయిపోయింది 1600 అయిపోయింది 1600 ఓకే అదే సార్ అందుకే 3 టైమ్స్ అవకాశం ఇచ్చింది కంపెనీ ఇలా మిస్టేక్ చేస్తామని ఒక్కసారి కాదు 3 సార్లు లోపు ఒక 2500 పైన వేసుకోండి అనే అవకాశం ఇచ్చింది ఏం చేయలేమండి అయిపోయింది టైం అయితే అదే మీకు అనుకున్న టైం 4 సరి కూడా 1000 రూపాయలు వేసారు కనుక ఇంకా అవకాశం లేదు సార్ ఇంకా మీ టీమ్ లో మెంబర్లు అందరికి కూడా అలా చేయొద్దని చెప్పాలి సార్ ఓకేనా సార్ అవకాశం లేదు సార్ ఇంకా 3 ఛాన్సెల్లో 2500 పైన అంటే మనకి 5000 రూపాయలకు వస్తుంది సార్ ఒక 35 లాస్ట్ ఫిఫ్త్ లెవెల్ నుంచి 35 రూపాయలు రాదు కానీ మిగతా అంతా కూడా అందరి దగ్గర నుంచి 5000 రూపాయలు వస్తుంది సార్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మన అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఎక్కువ టీమ్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకొని డెవలప్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది అందువల్ల ఏంటంటే మీరు అందరూ కూడా ఎక్కువ టీమ్ తయారు చేయడానికి ప్లాన్ చేసి మంచి ఇన్కమ్ ఆదాయాన్ని పొందండి ఓకే అయితే ఇక్కడ మన ఈడీఓ గారు జోగరాజ్ గారు ఉన్నారండి జోగరాజ్ గారు వెల్కమ్ సార్ మన బిజినెస్ కోసం ఇంపార్టెంట్ విషయాలు కొన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు కోరుతూ వెల్కమ్ సార్ జోగరాజ్ గారు వందే మాత్రం అండి వాయిస్ క్లియర్ గా ఉందండి రమేష్ గారు సార్ క్లియర్ గా ఉందా సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన బిజినెస్ ప్రాసెస్ గురించి తెలియజేసినటువంటి మన విజయనగరం రమేష్ గారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు మొదటగా
ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా జరుగుతుంది. అలాగే మన కంపెనీ ప్రారంభించి ఒక 14 నెలలు అయింది. ఇంకా మనకి పీపీఐ లైసెన్స్ వచ్చే వరకు కూడా వచ్చిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది. ఈ లోపల మనం దీనికి అవసరమైనటువంటి నాలెడ్జ్ అనేది ఎదుగుతుందో మన కంపెనీలో మనం ఎవరో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు, సేల్స్ చేయటం లేదు, ఎవరికి కూడా అపకారం చేయటం లేదు. కానీ ఏంటంటే మనం నాలెడ్జ్ ని మాత్రం షేర్ చేయాలన్నమాటండి. నాలెడ్జ్ మనం ఎంత బాగా గెయిన్ చేయగలిగితే అంత బాగా మనం మన టీమ్ కి మనం షేర్ చేసినట్టయితే నాలెడ్జ్ ఎకానమీ అన్నమాటండి. ఈ నాలెడ్జ్ ద్వారానే మనకి ఆదాయం రావడం జరుగుతుంది. అందరూ కూడా మనకి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంత అద్భుతంగా ఈ వ్యాపార ప్రక్రియ అంటే బిజినెస్ ప్రాసెస్ గురించి కానివ్వండి, రేపు శుక్రవారం 19 types of incomes సవివరంగా తెలియజేయటం ఏంటి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నాలెడ్జ్ ని బాగా గెయిన్ చేయడానికి మీకు దోహదపడుతుంది. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మీ టీమ్ కి మీ నాలెడ్జ్ షేర్ చేస్తారో అంత అద్భుతంగా మీ ఆదాయాన్ని అభివృద్ధి చెందుతుందన్నమాట అండి. అందులో మనకి ఈ నాలెడ్జ్ ని ఇవ్వటంలో మనకు విజయనగరం రమేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పదజాలంతో మనకు అందరూ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాంటి నాలెడ్జ్ మనం అందరం కూడా ముందు గెయిన్ చేయాలి, తర్వాత షేర్ చేయాలన్నమాట. ఆ షేర్ చేస్తే తను మీకు నాలెడ్జ్ అకాడమీ ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. రాబోయేటటువంటి ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ ఫ్రీడమ్ బిజినెస్ అనమాట అండి. అంటే డిజిటల్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మనం కూడా డిజిటల్ ఇండియాలో డిజిటల్ ప్లాట్ఫామ్ యందు మనం ఉన్నాము. మనది ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ అనమాట అండి. అందు గురించి మనం అందరం కూడా శరవేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతారని నాకు అవకాశం ఇచ్చినటువంటి మన వందే మాతృ టీమ్ కి, మన ఇడివోల్ అయినటువంటి రమేష్ గారికి, అలాగే మన రోహిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా మాట్లాడారు సార్, చాలా మంచి వివరణ కూడా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మన ముందు ఒక మరో ఈడీఓ గారు ఉన్నారంటే చాలా అద్భుతంగా నిర్వహించింది, చాలా చక్కటి సక్సెస్ఫుల్ నడుస్తున్న వ్యక్తి అండి పిసి రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు బిజినెస్ ప్రజెంటేషన్ రమేష్ గారు చక్కగా వివరించి ఉన్నారు. అలాగే ఈ బిజినెస్ లో చాలా సింపుల్ చేసి మీరు చెప్పగలిగితే అద్భుతమైన బిజినెస్ ఫలితాలు మీరు పొందండి. ఇది చాలా ఈజీయెస్ట్ బిజినెస్ అని కూడా అనకూడదు సార్, ఇది డిజిటల్ ఆపర్చునిటీ సార్. ఒక ఆదాయాన్ని మనం సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ అంతే. ఎందుకంటే బిజినెస్ అంటే ఒక పెట్టుబడి ఉండాలి, ఒక వస్తువు కొనాలి, ఆ వస్తువును మార్కెట్ చేసి సేల్ చేస్తే వచ్చే ఆదాయాన్ని లాభం చేత తీసుకుంటే అది బిజినెస్. కానీ అలాంటిది కాదండి, ఇక్కడ మనము ఉద్యోగము వ్యాపారము ఇంకోటో చేస్తూ సంపాదించే డబ్బులు మన ప్రాపర్ విధానంలో మన మొబైల్ పే విధానంలో ఖర్చు చేస్తే మనకు వచ్చే ఆదాయం అండి. ఇక్కడ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి ఇది. మనకు డిజిటల్ అంటే మన కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా మన ఖర్చు చేసుకోవడం వల్ల మనకు వస్తున్న ఆదాయము. ఇందులో చాలా సింప్లిఫై, అందరికీ అప్లికేషన్ గురించి తెలుసు, అందరికీ కార్డు గురించి తెలుసు, ఇది యూజ్ చేసే విధానాలు అందరికీ తెలుసు. ఇది యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మాత్రం వాళ్ళకు సవివరంగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగినట్లయితే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ 100% సాధిస్తామండి. మంచి అద్భుతమైన ఇన్కమ్స్ తీసుకుంటాం, మంచి ఆదాయాలు పొందుతాం. ఓకేనండి. దీంట్లో ఒక మూల సూత్రం ఆల్రెడీ రమేష్ గారు బిజినెస్ లో చెప్పారు, మన జోగిరాజ్ గారు చెప్పారు, మన సిఈజీని మనం డెవలప్ చేసుకుంటే మీరు రెఫరల్స్ ఎంత పెంచుకుంటే అంత ఇన్కమ్ పెరుగుతుందండి. మన కంపెనీలో మన ఇన్కమ్ బ్యాక్ బోనే రెఫరల్ విధానం సార్.
మనకు రెఫర్ అండ్ ఎర్న్ అనే విధానం ఐఎస్ అది. మనము ట్రాన్సాక్షన్ చేయడము, మనం రెఫర్ చేసిన రెఫర్ చేయడము, రెఫర్ చేసిన వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటట్టుగా చూసుకోవడం. ఇంకా ఈ మూడే చెప్పుడు మనం అది కూడా చేయగలిగితే 100% విజయం సాధిస్తామండి. అందరూ కూడా రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు తీసుకోబోతున్నారు. ఇంకా రాబోయే కమింగ్ 2 మంత్స్ లో మంచి మంచి ఇన్కమ్స్ రాబోతున్నాయి. మన ఎండీ గారు అనౌన్స్ చేశారు కొత్త అప్డేటెడ్ యాప్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తానన్నారు. తర్వాత ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వచ్చేసింది, అమెజాన్ ది కూడా మేబీ నేను దర్శనానికి రావచ్చేమో అని అనుకుంటున్నాను. అది కూడా రావచ్చు. అన్ని సర్వీసెస్ మళ్ళీ మనకు రాబోతున్నాయి. కొత్తగా 2-3 సర్వీసెస్ ఎంటర్ అయిపోతున్నాయి. ఇలా మన డిసెంబర్ వచ్చేసరికి చాలా కొత్త మార్పులు మీరు అందరూ చూస్తారండి. చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. ప్లస్ చాలా మంది కార్డు లేవని రోజు ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మా టీము నేను కూడా సఫర్ అవుతున్నాను. ఆ దానికి కూడా ముగింపు రాబోతుందండి. 1 మంత్ అక్టోబర్ ఎండింగ్ నవంబర్ కల్లా మనకు కంపెనీ డైరెక్ట్ గా కార్డ్ పంపించే ప్లానింగ్ చేస్తుంది. కార్డులు అందరికీ కూడా రాబోతున్నాయి. మీరు రెండో ఆలోచన పెట్టుకోవద్దండి. అందరూ దయచేసి మీ బిజినెస్ ను ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి తగు ప్లానింగ్ చేసుకోండి. ఎవరి ప్లానింగ్స్ ఆ సిచ్యువేషన్స్ బట్టి, అక్కడ వాతావరణం బట్టి, ఆ టౌన్ ను బట్టి మీరు మీ బిజినెస్ ప్లాన్ ను ప్లాన్ చేసుకొని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ అద్భుతమైన సీఎస్సీ పెరుగుతుంది. మంచి ఇన్కమ్స్ సాధించాలని కోరుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వందే మాతరం టీమ్ లీడర్స్ కి, ఈరోజు ఫోరం లో అటెండ్ అయిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం. జై హింద్. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా చక్కటి వివరాలు ఇచ్చారు, చాలా చక్కటి ప్రజెంట్ చెప్పారు వివరాలు అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ రెడ్డి గారు జై హింద్ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ సార్.